నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. శావల్యాపురంలో పట్టుబడిన మద్యం కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరుస్తున్నట్లు శావల్యాపురం పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వినుకొండ రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు. మొన్న రాత్రి శావల్యాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కనమర్లపూడి వద్ద గోవా నుంచి అక్రమ మద్యం కొనుగోలు చేసి తీసుకొస్తున్న లారీని పట్టుకొని సుమారు 4020 బాటిల్స్ అక్రమ మద్యం సీజ్ చేసి ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి పంపించడం అనేది దానిలో దర్యాప్తు కొనసాగింపుగా మిగతా ఇన్వాల్వ్మెంట్ ఉన్న ముగ్గురు ముద్దాయిల్ని ఈరోజు శావల్యాపురం సెంటర్లో అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపిస్తున్నాం. పారా వెంకటేశ్వర్లు అలియాస్ పారా చౌదరి అనే అతను 8 సంవత్సరాల నుంచి శ్రీచక్ర మిల్క్ డైరీలో పార్ట్నర్గా ఉన్నారు అని చెప్తున్నారు ఆయన. అతను దీంట్లో వచ్చే డబ్బులు చాలక అదేవిధంగా మండే వెంకట్రావు మరియు బోడిపూడి నాగేశ్వరరావు అతనితో కలిసి ఎట్లయినా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక లారీని హెచ్ఎల్ లారీని కొనుగోలు టాటా లారీని కొనుగోలు చేసి దాంతోపాటు 14వ తారీఖు గోవాలో అక్రమ మద్యం తీసుకొని ఇక్కడికి వచ్చి లాభానికి సేల్ చేయాలనే ఉద్దేశంతో ఏమన్నా ఏటు ముద్దాయిలతో పాటు డ్రైవర్లతో పాటు వస్తూ ఇక్కడ పట్టుబడ్డారు. వాళ్ళని మిగతా ఈ ముగ్గురు ముద్దాయిల్ని పారా వెంకటేశ్వర్లు అలియాస్ పారా చౌదరి మండే వెంకటేశ్వర్లు అదేవిధంగా నాగేశ్వరరావు అనే వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకి శావల్యాపురం సెంటర్లో అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న కేసు ప్రాపర్టీని సీజ్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. మండే వెంకట్రావు అదేవిధంగా నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా ఎక్సైజ్ కేసులో పట్టుబడి బెయిల్ మీద ఉన్నారు.